హాయ్ సారీ స్వాగతం ఎలా ఉన్నారు సో వీర్ ఆల్ గుడ్ విర్ ఆల్ ఫైన్ సో ఈ రోజు మన వీడియోలో విల్ నైస్ మీడియం రేంజ్ సారీస్ సో ఈ అంటే ఈ రేంజ్ ఆఫ్ సారీస్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా మంది మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ బిలో టూ థౌసండ్ లో సారీస్ పోస్ట్ చేస్తూ ఉండండి అని ఎస్ సో మీడియం రేంజ్ సారీస్ అనమాట అంటే బేసిక్ గా మనకు టూ ఫైవ్ అబోవ్ త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఆఫ్ సారీస్ సో బేసిక్ గా మన షీనిడ్స్ లో మూడు వందల యాభై నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు ఉంటుంది సో వీ హ్ థౌసండ్ రేంజెస్ వీ హ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజెస్ వీ టూ థౌసండ్ రేంజెస్ టూ ఫైవ్ త్రీ ఫోర్ థౌసండ్ ఇలా ప్రతి రేంజ్ మన దగ్గర ఉంటుంది అండ్ ప్రతి రేంజ్ ఎలా ఉంటుంది అంటే వేరే ఎక్కడ ఏ స్టోర్స్తో కంపేర్ చేయని విధంగా అంత తక్కువ ప్రైస్కి చాలా చాలా బాగుంటుంది ఓకే ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టిద్దాం సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ మై సారీ సో ఇది మనకు మంచి క్రేప్ సిల్క్ అనమాట సో క్రేప్ సిల్క్ మెటీరియల్లో వచ్చింది ఒకసారి నా సారీ ఎలా ఉందో చూసుకోండి ఇలా నేనైతే ఒక కాంట్రాస్ట్ తో మ్యాచ్ చేశాను సో ఈ కెన్ జస్ట్ చెక్ హౌ ఇస్ ఇట్ అని సో ఇక్కడ మంచిగా ఇలా బూటీస్ లాగా చిన్న మామిడి లాగా వచ్చింది ఓకే అండ్ ఇక్కడ మనకు కూర్చుళ్ళు కూడా చాలా బాగా కుదిరే అనమాట ఇంత బ్యూటిఫుల్గా అఫ్కోర్స్ ఇట్స్ క్రేప్ సిల్క్ కాబట్టి కట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనకు పళ్ళు కూడా చూస్తే పళ్ళు కూడా చాలా అమేజింగ్గా ఉంది అండ్ ట్యాంగిల్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి చాలా చాలా బాగుంది అంటే ఇలా మనకి ఇది కట్టుకుంటే ఒక తనం అంటారు కదా సో ఆ స్టైల్లో వస్తుంది సో ఇట్ విల్ లుక్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఓవరాల్ గా టాప్ టు బాటమ్ శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది సో దీనికి మీరు ఏదైనా గోల్డెన్ వేసుకోవచ్చు లేదంటే సిల్వర్ బ్లౌజ్ తో కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మూడు వేల మూడు వందల పది రూపాయలు అండ్ దాంట్లో కలర్స్ చూపిస్తాను అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అని మీరు అనుకుంటున్నారా ఇదే కలర్లో వచ్చిందండి చిన్న బార్డర్తో ఇదే కలర్లోనే మనకు బ్లౌజ్ వచ్చింది సో దాంట్లో కలర్స్ చూస్తే కనుక దిస్ ఇస్ వన్ కలర్ ఆ ప్రాపర్ నైస్ పర్పుల్ కలర్ సో దిస్ ఈజ్ అ నైస్ వాయిలెట్ కలర్ సో బ్రైట్నెస్కి మారు పేరు రెడ్ సో మంచి ప్రాపర్ రెడ్ కలర్ సో ఎవ్రీబడీస్ ఫేవరెట్ రాణి పింక్ కలర్ సో ఇవన్నీ కలర్స్ మంచి బ్రైట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకు డెఫినెట్ గా నచ్చుతుంది సో లెట్స్ ఇ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ అండి సో కొంచెం ఫ్యాన్సీ కం ట్రెడిషనల్ లుక్ కావాలి ఇలా పటోలా ప్రింట్ లాగా వచ్చి ఇలా డిఫరెంట్ గా ఇదంతా మనకు పైథానిక్ డిజైన్ తెలుసు కదా సో ఇలా పైథానీ డిజైన్ లాగా వచ్చి కొంచెం కొత్తగా ట్రెండీగా బ్యూటిఫుల్ గా కనిపించాలి అంటే ఎస్ ఈ సారీ చాలా బాగుంటుంది సో ఇది కూడా మనకు మెటీరియల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ అండ్ ఇది మనకు పళ్ళు సో పళ్ళు కూడా మనకు చక్కగా మల్టీ కలర్స్తో బాగుంది అండ్ దిస్ ఇస్ ఓవరాల్ సారీ లుక్ అనమాట సో ఇది మనకు బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా బెనారస్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది చాలా చాలా బాగుంది సో మంచి హెవీ బ్లౌజ్ వచ్చింది యాక్చువల్లీ సో ఓవరాల్ కట్టుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు కమ్మింగ్ అంతా మనకు దీపావళి అది దసరా పండుగ ఈ టైంలో ఉన్నాం కాబట్టి సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా త్రీ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్కి ఈ వెరైటీ మన షీరీడ్స్ లో అవైలబుల్గా ఉంది ఫర్ యు ఆల్ సో హ్యాపీగా తీసేసుకోండి అండ్ దాంట్లో కలర్స్ చూస్తే కనుక సో దిస్ ఇస్ వన్ కలర్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో దిస్ ఇస్ పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ సో దిస్ ఇస్ ప్యారెట్ గ్రీన్ అండ్ వాయిలెట్ కలర్ కాంబినేషన్ సో దిస్ ఇస్ బ్లూ అండ్ అ పింక్ కలర్ కాంబినేషన్ సో ఆల్ ద కాంబినేషన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇది పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సిక్స్టీ ఇయర్స్ వాళ్ళ వరకు కూడా బాగుంటుంది ఓకే సో హ్యాపీగా తీసేసుకోండి పైన కోడ్ ఉంటుంది కదండి కోడ్ యూస్ చేసుకొని మీరు తీసుకోవచ్చు అదర్వైజ్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే కి వాట్సాప్ కూడా చేసేయచ్చు సో లెట్ సీ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ యాక్చువల్గా ఇంతకు ముందు వెరైటీ లాగానే సిమిలర్ వెరైటీ అండి ఇది అంటే మనకి పైథానీ ప్రింట్ అని చెప్పాము కదా అలా కాకుండా సింపుల్ ప్రింట్ లాగా వచ్చింది టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది అండ్ సారీ అంతా కూడా ఇలా మనకి చిన్న పోల్కా డాట్స్ లాగా వచ్చాయి అండ్ ఇదంతా కూడా మనకు చక్కగా జరి వచ్చి వెరీ బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది ఓకే అండ్ ఇది మనకు పళ్ళు సో దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ఓవరాల్ సారీ లుక్ చూపిస్తాను నేను మీకు అండ్ దీనికి కూడా వి గాట్ ఎ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో గ్రీన్ కలర్ మంచి బెనారస్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా చాలా హెవీగా బాగుంది సో దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు త్రీ టూ ఫోర్ జీరో మూడు వేల రెండు వందల నలభై సేమ్ ఇంతకుంది దానిలాగానే సో అంటే డిఫరెన్స్ ఏంటి అంటే మనకి పోల్కా డాట్స్ వచ్చాయి దీంట్లో అండ్ ముందు దాంట్లో వి గాట్ సమ్ డిఫరెంట్ డిజైన్ అనమాట అంతే సో దీంట్లో కలర్స్ చూస్తే కనుక దిస్ ఇస్ వన్ కలర్ బ్లూ అండ్ పింక్ దిస్ ఇస్ వన్ కలర్ గ్రీన్ అండ్ పర్పుల్ సో దిస్ ఇస్ వన్ కలర్ అ ప్రాపర్ రెడ్ అండ్ అ బాటిల్ గ్రీన్ సో దిస్ ఇస్ పర్పుల్ అండ్ పింక్ సో దిస్ ఆర్ ఆల్ ది కలర్ ఆప్షన్స్ అవైలబుల్ సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ సో సిమిలర్ వన్ సిమిలర్ ప్రైస్ ఆల్సో త్రీ టూ ఫోర్ జీరోలోనే మనకి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది జస్ట్ బార్డర్స్ చేంజ్ అయ్యేయండి అండ్ అలాగే ఇక్కడ దీంట్లో మనకి ఇంత కొంత పోలిగా డాట్స్ వచ్చాయి కదా సో ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి పెద్ద బ్లాక్స్ లాగా తీసుకున్నారు అండ్ కలర్ కూడా కొంచెం మనకి ఎలివేట్ అయింది ఇక్కడ దస్ కలర్ కొంచెం మనకి ఎలివేట్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు సో ఇదంతా మీరు చూసేది ఒక బ్యూటిఫుల్ బార్డర్ అండ్ కమ్మింగ్ టు ద పల్లు సెక్షన్ దిస్ ఇస్ ద పల్లు సో యాజ్ ఐ టోల్డ్ యూ ద ప్రైస్ ఇస్ ద సేమ్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ బనారస్ లాగానే వచ్చింది సో దాంట్లో వెరైటీస్ అనమాట సో మీకు ఆల్రెడీ త్రీ వెరై ఇది థర్డ్ వెరైటీ చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ సో దిస్ ఈస్ ద థర్డ్ వెరైటీ ఐమ్ టాకింగ్ అబౌట్ అండ్ దీంట్లో కలర్స్ చూస్తే కనుక దిస్ ఇస్ వన్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ సో దిస్ ఇస్ బ్లూ అండ్ అ పింక్ కలర్ కాంబినేషన్ సో దిస్ ఇస్ ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సో దిస్ ఇస్ పింక్ అండ్ అ పర్పుల్ కలర్ కాంబినేషన్ సో ఆల్ దీస్ కలర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ప్రైస్ త్రీ టూ ఫోర్ జీరో సో లెట్ సి ద నెక్స్ట్ వెరైటీ ఓకే సో సేమ్ ఇంతకుముందు వెరైటీ లాగానే ఇందులో మనకు డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే సిల్వరిష్ కలర్ అనేది బాగా ఎలివేట్ అయింది సో ఇంతకుముందు మనకు కొంచెం గోల్డెన్ ప్రింట్స్ తీసుకున్నాం కదా ఎక్కువగా సో ఇందులో ఏంటి అంటే సిల్వరిష్ ప్రింట్స్ అంటే సిల్వర్ జరీ అనేది ఓవరాల్గా శారీలో ఉంది అండ్ ఇదంతా కూడా మనకు బార్డర్ అనమాట ఓకే ఇదంతా కూడా బార్డర్ ఇదంతా కూడా మనకు పైతానీ ప్రింట్ లాగా వచ్చింది మళ్ళీ సో వెరీ నైస్ అండ్ హెవీ బార్డర్ లాగా తీసుకున్నారు ఓకే అండ్ ఇది మనకి పళ్ళు సో మంచి హెవీ పళ్ళు వచ్చింది అక్కడ కూడా మనకు సిల్వర్ అనేది ఎక్కువగా ప్రొజెక్ట్ అయింది అనమాట సో సిల్వర్ బేస్డ్ శారీస్ మీకు కావాలి అనుకుంటే కనుక ఇలాంటివి తీసుకోవచ్చు త్రీ టూ ఫోర్ జీరో నే ప్రైజ్లో దర్ ఇస్ నో చేంజ్ అండ్ ఇక్కడ మనకు బ్లౌజ్ చూస్తే కనుక ఇలా సిల్వర్ చూసారా ఈవెన్ బ్లౌజ్లో కూడా మనకు సిల్వర్ అనేది ఎక్కువగా హైలైట్ అయింది సో నైస్ సారీ సో సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది అండ్ వెరీ ట్రెడిషనల్ అండ్ వెరీ ఎలిగెంట్ ఒక హుందాతనం ఉంది యాక్చువల్గా ఈ చీరలో సో ప్రైస్ ఐ టోల్డ్ యూ ఇట్ ఇస్ ద సేమ్ త్రీ టూ ఫోర్ జీరో అండ్ దిస్ ఇస్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ చూస్తే సో దిస్ ఇస్ వాయిలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో దిస్ ఇస్ వాయిలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో దిస్ ఇస్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి సో కాకపోతే కొంచెం మనకు డిజైన్లో వేరంతే ఓకే సో లెట్స్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ అండి సో ఇక్కడ ఏంటంటే మనకు బార్డర్ సైజ్ తగ్గింది యాక్చువల్గా ఈ వెరైటీలో సో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ స్మాల్ బార్డర్స్ కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ చెక్ దెమ్ సో ఇలా మనకి స్మాల్ బార్డర్స్ వచ్చాయి అండ్ ఇదంతా కూడా మనకు చక్కగా బూటీస్ వచ్చాయి ఓకే ఇంత కూడా బూటీస్ వచ్చి చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఇది మనకి పళ్ళు సో పళ్ళులో కూడా కొంచెం మల్టీ కలర్ స్టైల్లో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ ఇస్ సేమ్ అంటే సేమ్ బెనారస్ బ్లౌజే వచ్చింది ఇంతకుముందు అన్ని వెరైటీస్లో మీరు చూసిన దానిలాగానే వచ్చింది అండ్ ప్రైస్ కూడా ఒకటే ఇట్ ఇస్ త్రీ టూ ఫోర్ జీరో సో దాంట్లో కలర్స్ చూస్తే గనక దిస్ ఇస్ వన్ కలర్ బ్లూ అండ్ పింక్ సో దిస్ ఇస్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో దిస్ ఇస్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సో లెట్స్ సీ వన్ మోర్ లాస్ట్ వెరైటీ ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ దానిలాగానే దాంట్లో వెరైటీస్ అనమాట చూద్దాం ఎస్ ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీలో లాగానే సో ఇదనమాట సో ఇది కూడా మనకి ఏంటంటే సిల్వర్ మిక్స్ రాలేదు ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లో దర్ ఇస్ సమ్ సిల్వర్ మిక్స్ ఆల్సో సో దీంట్లో మనకు ఆ సిల్వర్ మిక్స్ రాలేదు అదొకటే డిఫరెన్స్ అనమాట యూ కెన్ సీ దిస్ ఇక్కడ మనకు చక్కగా జరి వచ్చింది అంటే బూటీస్ వచ్చాయి చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ సో దిస్ ఇస్ వన్ మోర్ నైస్ పళ్ళు చాలా బాగుంది యాక్చువల్ కలర్ బాగుంది అండ్ మెటీరియల్ అయితే సో సాఫ్ట్ ప్రాపర్ క్రేప్ సిల్క్ కాబట్టి చాలా బాగుంది సో ఓవరాల్గా శారీ లుక్ అయితే అదిరిపోతుంది పెద్దవాళ్ళ వరకు కూడా బాగుంటుందండి సో మైసూర్ సిల్క్ శారీస్ అనేవి మనకు చాలా ఫేమస్ కదా మన శారీ సెక్షన్లో సో అటువంటి కైండ్ ఆఫ్ సారీస్ అనమాట సో మంచి ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్ సో ఓవరాల్ లుక్ అయితే అదిరిపోయింది అండ్ దీనికి మీరు గోల్డెన్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఎనీథింగ్ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి మనకు త్రీ త్రీ వన్ జీరో ద వన్ విచ్ ఐఎమ్ వేరింగ్ ఈజ్ ఆల్సో త్రీ త్రీ వన్ జీరో అండ్ దాంట్లో కలర్స్ చూస్తే కనుక మంచి ప్రాపర్ వైన్ కలర్ వావ్ మంచి ప్రాపర్ లావెండర్ కలర్ అండి చాలా చాలా బాగుంది సో దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ అండి మంచి టీల్ కలర్ లా అంటారు కదా సో బ్లూ బ్లూస్ అనమాట ఫ్యామిలీ ఆఫ్ బ్లూస్ ఓకే సో ఇవన్నీ కూడా మనకు త్రీ త్రీ వన్ జీరోకి మన షీని ఇన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో చూశారు కదా సో స్టార్టింగ్ విత్ మై సారీ సో మంచి సిల్క్ క్రేప్ సిల్క్తో స్టార్ట్ చేసాము ఎండ్ కూడా క్రేప్ సిల్క్తోనే చేసాము త్రీ త్రీ వన్ జీరో త్రీ టూ ఫోర్ జీరో ఈ రెండు ప్రైజ్ ఆప్షన్స్తో ఈరోజు చాలా వెరైటీస్ చూసాము యాక్చువల్లీ సో అన్నీ బాగున్నాయండి ఎవ్రీ సారీ ఈజ్ డామ్ వెరీ బ్యూటిఫుల్ సో హ్యాపీగా నచ్చితే తీసేసుకోండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి అండ్ మా స్టోర్స్ని కూడా మధ్య మధ్యలో విజిట్ చేస్తూ ఉండండి వై బికాస్ కళ్ళారా చూసి కొంతమందికి కొనుక్కునే అలవాటు ఉంటుంది కదా సో వెబ్సైట్ లో ఇలా వీడియో ద్వారా కాకుండా సో హ్యాపీగా వెళ్ళండి వాట్ వీఆర్ షోయింగ్ ఈస్ దేర్ ఇట్ ఈస్ పుట్ ఇన్ ద స్టోర్ సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి పండగల్ని కూడా ఎంజాయ్ చేయండి ఓకే సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్